మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆగస్టు 1న అధిక శ్రావణ పౌర్ణమి వస్తుంది. ఇది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు. అయితే ఈ పౌర్ణమి లోపు పూజగదిలో ఈ రెండు వస్తువులు తెచ్చిపెట్టుకుంటే చాలు, రోజుల్లో కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో పూజగది అనేది ఉంటుంది. గృహంలో దేవుడి గది ప్రత్యేకం. అయితే ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు దేవుడికి అలమరాలలో ఒక అర కానీ, ప్రత్యేకించి ఒక మందిరం కానీ, లేదా ప్రత్యేకంగా ఒక గదిని కానీ ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకుంటూ ఉంటారు. పూజగది అనేది మన సనాతన సాంప్రదాయాలకు, ధర్మానికి ఆయువు పట్టు వంటిది. పూజగది లేని ఇల్లు శ్మశానంతో సమానము అని పెద్దలు చెప్తూ ఉన్నారు. పూజగది ఉంటే కాసేపు అక్కడ కూర్చుని ఏ ధ్యానమో జపమో చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే ధ్యానము జపము పూజ వంటివి చేయాలని ఉన్నా సౌకర్యము లేదు గనుక చేయకుండా వదిలేస్తారు. అది అలాగే అలవాటై మన ధర్మము కీలమై ఆ ఇంటికి ఒకనాటికి చెడు తెస్తుంది. పూజగది అంటే రోజూ కాకపోయినా కనీసము సెలవు దినాలలో అయినా లేక దినములో ఏదో ఒక సమయంలోనైనా సరే కాసేపు కూర్చొని నామస్మరణ చేసుకుంటే అది ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మన దృష్టిని కేంద్రీకరించి ఒక 5 నిమిషాలైనా మన మనసును భగవంతునిపై నిలపగలిగితే అది మనకు ఉన్న అనేక శారీరక మానసిక రుగ్మతలను పోగొడుతుంది. రోజుకు 1-5 నిమిషాల పూజతో ఇన్ని సత్ఫలితాలు కలుగుతాయి. కాబట్టి పూజా మందిరపు ప్రాముఖ్యతను అందరూ అర్థం చేసుకోవాలి. ఇక పూజగదిలో రాబోయే అధిక పౌర్ణమిలోపు ఈ రెండు వస్తువులను తెచ్చిపెట్టుకుంటే వారం రోజుల్లో మీ ఇంట్లో అద్భుతం జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. అధిక పౌర్ణమి చాలా విశేషమైనది, చాలా శక్తివంతమైనది. ఈ అధిక పౌర్ణమి ప్రతి సంవత్సరం రాదు, 3 సంవత్సరాలకు ఒక్కసారే వస్తుంది కనుక చాలా ప్రత్యేకమైనది. అలాంటి అధిక పౌర్ణమిలోపు పూజగదిలో ఈ రెండు వస్తువులు పెడితే 7 రోజుల్లో మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ రెండు వస్తువులు ఏమిటో తెలుసుకునే ముందు ఈ అధిక మాసంలో విష్ణుమూర్తికి చూపే దీప హారతి ఎంతటి పుణ్యఫలాలను ఇస్తుందో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒకప్పుడు చిత్రభానుడు అనే రాజు భాగ్యనగరం పాలించేవాడు. అతడు గొప్ప కృష్ణ భక్తుడు. అన్నీ మంచి లక్షణాలు కలిగి ఉండేవాడు. సత్యం, అహింస, క్షమ, దయ, పెద్దల పట్ల వినయం, గౌరవం, అన్ని శాస్త్రాల జ్ఞానం తెలిసినవాడు. ఒకసారి అగస్త్య మహర్షి చిత్రభానుడి రాజభవనానికి వచ్చాడు. అప్పుడు రాజు ఆయనకు ఎంతో సాధారణంగా గౌరవ మర్యాదలు చేసి ఈ విధంగా చెప్పాడు. ఓ మహర్షి, మీ రాకతో నా జీవిత లక్ష్యం నెరవేరింది. ఎందుకంటే మీలాంటి విష్ణు భక్తుడు నా రాజ్యంలో అడుగు పెట్టారు. ఈ జన్మకు ఇది చాలు అన్నాడు. తర్వాత రాజు అగస్త్య మహర్షిని తన పూర్వజన్మ గురించి అడగటం ప్రారంభించాడు. ఓ మహర్షి, నేను ఈ జన్మలో ఎంతో అదృష్టవంతుణ్ణి. అన్ని సుఖ సంతోషాలు అనుభవిస్తూ భార్యాపిల్లలతో సంతోషంగా ఉన్నాను. నేను పూర్వజన్మలో ఎలాంటి పుణ్యకార్యాలు చేయటం వల్ల ఇలా ఉన్నానో వివరించండి అని అడిగాడు. అప్పుడు అగస్త్య మహర్షి రాజుకి ఇలా చెప్పటం ప్రారంభించారు. ఓ రాజా, నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను. పూర్వజన్మలో నీవు మణిగ్రీవుడు అనే వ్యక్తివి. నీవు పరమ క్రూరుడివి, నాస్తికుడివి. ప్రస్తుతం నీ భార్య ఉంది కదా, ఆవిడే పూర్వజన్మలో కూడా నీకు పత్నిగా ఉంది. ఆ జన్మలో నీ భార్య ఎంతో ధార్మికత కలిగిన పుణ్యవతి. ఆమె పతివ్రత, ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నించేది. నీ ప్రవర్తన వల్ల నిన్ను ప్రతి ఒక్కరూ అసహించుకునేవారు. రాజు కూడా నీ సంపదనంతా తీసివేసుకున్నాడు. ఆ పరిస్థితుల్లో నీవు ఊరు వదిలి అడవిలో నీ భార్యతో కలిసి జీవించటం ప్రారంభించావు. ఒకసారి నీవు ఆహారం కోసం వేటాడడానికి వెళ్తూ ఉండగా దారిలో ఒక ఋషి ఉగ్రదేవుడు ప్రయాగ తీర్థానికి వెళ్తూ ఆహారం లేక ఎండవేడికి స్పృహ తప్పి పడి ఉన్నాడు. అతన్ని నీవు నీ కుటీరానికి తీసుకుని వచ్చి నీవు నీ భార్య సపర్యలు చేశారు. కొంత సమయానికి ఋషికి మెలకువ రాగా ఆశ్చర్యంతో చూశాడు. అప్పుడు నీవు జరిగిందంతా కూడా ఋషికి వివరించి
చల్లటి మంచినీళ్లు ఋషికి ఇవ్వగా ఋషి ఎంతో సంతోషంతో స్వీకరించి, మీరు అడవుల్లో ఎందుకు ఉన్నారు అని మీ దీన పరిస్థితికి కారణం అడిగాడు. మీరు మీ పూర్వజీవితం గురించి వివరించి కష్టాలకు పరిష్కారం చూపమని అర్థించారు. అదంతా విన్న ఉగ్రదేవుడు, ఓ మణిగ్రీవ, నీవు ఈ ప్రపంచంలో కీర్తిమంతుడవు అవుతావు, ఎందుకంటే నీవు నాకు చక్కని ఆతిథ్యం ఇచ్చావు. నీ కష్టాలన్నీ తొలగించుకోవడానికి నీకు ఒక సులభమైన దారి చూపిస్తాను. ఒక నెల రోజుల తర్వాత పురుషోత్తమ మాసం అనగా అధిక మాసం ప్రారంభమవుతుంది. ఈ పురుషోత్తముణ్ణి సంతృప్తిపరచడానికి నీవు ఆ మాసంలో ప్రతిరోజు ఒక్క దీపాన్ని భగవంతుడికి అర్పించు. ఈ విధంగా చేయటం వల్ల నీ దురదృష్టమంతా కూడా నశిస్తుంది. నేతి దీపం శ్రేష్టమైనది, కానీ నీవు అడవుల్లో జీవిస్తూ ఉన్నావు కనుక నువ్వుల నూనె దీపం అర్పించు. కానీ నీకు ధనం వచ్చాక నేతి దీపం వెలిగించు అని చెప్పి ఉగ్రదేవుడు హరినామాన్ని జపిస్తూ ప్రయాగ బయలుదేరాడు. తర్వాత నీవు ఋషి చెప్పినట్లుగా పురుషోత్తమ మాసంలో నూనె దీపం వెలిగించి పురుషోత్తముడైన విష్ణువుకి హారతిచ్చావు. అలా మాసమంతా కూడా చేశావు. తర్వాత కొంతకాలానికి భార్యాభర్తలు శరీరం విడిచాక స్వర్గలోకం చేరుకున్నారు. మీరు పురుషోత్తమ మాసంలో శ్రీ విష్ణువుకు హారతి ఇవ్వటం వల్ల ఆ తర్వాత వేల సంవత్సరాలు అక్కడ స్వర్గ సుఖాలు అనుభవించి తిరిగి ఈ జన్మలో చిత్రభానుడిగా జన్మించి రాజ్య సుఖాలు అనుభవిస్తూ ఉన్నావు. ఇది నీ పూర్వజన్మ. ఓ రాజా, కేవలం పురుషోత్తమ మాసంలో శ్రీ విష్ణువుకు దీపహారతి ఇవ్వటం వల్లనే ఇది సాధ్యమైంది. ఇందులో సందేహించాల్సిన అవసరం ఏమీ లేదు. కనుక అందరూ కూడా తప్పక అధిక మాసాన్ని ఆచరించాలి అని అగస్త్యుడు చిత్రభానుడు అనే రాజుకు చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే, రాబోయే అధిక పౌర్ణమిలోపు ఎవరైతే గంధం తెచ్చి పూజగదిలో పెడతారో వారి ఇంట్లోకి వారం రోజుల్లో ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి వచ్చి సకల ఐశ్వర్యాలను ఇస్తుందని, కష్టాలన్నీ కూడా పోతాయని, దరిద్రమంతా కూడా పోతుందని, వద్దన్నా కోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గంధం అంటే లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి ఇద్దరికీ ఎంతో ఇష్టం. గంధం చాలా పవిత్రమైనది, మంచి సువాసన కలిగి ఉంటుంది. గంధంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి నివాసం ఉంటారు. అలాంటి గంధాన్ని ఈ పౌర్ణమిలోపు లేదా పౌర్ణమి రోజు తెచ్చి పూజగదిలో పెట్టండి. అలాగే ఈ అధిక పౌర్ణమి రోజు ఆ గంధంలో తులసి ఆకులను ముంచి ఆ ఆకులతో విష్ణుమూర్తికి పూజ చేయండి. తప్పకుండా మీ దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి, సంపదలు వృద్ధి చెందుతాయి. విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది. ఇక రెండో వస్తువు ఏమిటంటే గాజులు. అవును, పౌర్ణమిలోపు ఎరటి రంగు గాజులు కానీ లేదా ఆకుపచ్చటి రంగు గాజులు కానీ లేదా పసుపు రంగు గాజులు కానీ తెచ్చి పెడితే చాలా మంచిది. పౌర్ణమిలోపు కానీ లేదా పౌర్ణమి రోజు కానీ ఎప్పుడైనా సరే గాజులు తెచ్చి పూజ గదిలో పెట్టుకోవచ్చు. అలా తెచ్చిన గాజులను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ఉంచి పౌర్ణమి రోజు తీసి ఇంట్లోని ఆడవారు అంటే భార్య, అమ్మ, అక్క, చెల్లి ఇలా ఎవరో ఒకరు ధరిస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది. ఎన్ని గాజులు పెట్టాలంటే ఎన్ని గాజులైనా సరే పెట్టుకోవచ్చు. అర డజను, డజను, రెండు డజన్లు ఇలా ఎన్ని అయినా సరే పెట్టుకోవచ్చు. అలా పెట్టిన గాజులను ఇంట్లోని ఆడవారు ఎంతమంది అయినా సరే వేసుకోవచ్చు. ఇలా పౌర్ణమిలోపు గాజులను పూజగదిలో పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం శీఘ్రంగా సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కూడా పౌర్ణమిలోపు పూజగదిలో ఈ రెండు వస్తువులను పెట్టి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.